ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం తనుష గారు నమస్తే సిరి గారు సో మనం చూస్తున్నట్లయితే రెజినార్ట్ కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ అందులో చూస్తే చాలా కొత్త కొత్తగా రకరకాల టెక్నిక్స్ యూస్ చేసి ఇంకా జనాల్ని అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే తయారు చేస్తూ ఉన్నారు మీరు ఏవైతే ట్రేస్ కావచ్చు ఇయర్ రింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రెజినార్ట్ కి నేర్చుకోవాలి అంటే ఇందులో ఇంకా ఏమున్నాయండి కొత్తగా నేర్చుకోవడానికి సో బేసిక్గా రెజినార్ట్స్ ఇప్పటివరకు చాలా మంది వినే రొటీన్ నేమ్ వచ్చేసి ప్రిజర్వేషన్ ప్రిజర్వేషన్స్ ఫోటో ఫ్రేమ్స్ ఇలాగా సో మీకు ఒక కొత్త టెక్నిక్ నేను చెప్పబోతున్నా ఇట్స్ అ థీమ్ అనమాట ఫ్లోరల్ థీమ్ సో ఈ ఫ్లోరల్ థీమ్ లో ఏంటంటే న్యాచురల్ ఫ్లేవర్స్ ని మనము ప్రెస్డ్ ఒక ప్రాసెస్ లో వాటిని ప్రెస్ చేసి మనము ఆ ఫ్లేవర్స్ ని ఇందులో వాడటం జరుగుతుంది సో కంపేర్డ్ టు వరమాల అండ్ అదర్ ఫ్లేవర్స్ ఈ ఫ్లోరల్ థీమ్ లో చాలా బాగుంటాయి అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేస్తే సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ట్రే తీసుకుందాం సో ఇది వచ్చేసి ఫ్లోరల్ థీమ్ ఓకే సో ఈ కింద ఫ్లేవర్స్ అన్ని ఉన్నాయి చూసారా ఇవన్నీ కంప్లీట్ గా నాచురల్ ఫ్లేవర్స్ ఓకే ఇవన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇవన్నీ ఎక్కువగా దొరుకుతాయి సో కాబట్టి ఆ ఫ్లేవర్స్ ని ఒక ప్రాసెస్ లో అవి ప్రెస్ చేసి అవి మనకి పంపించడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైమ్ మనం కూడా ఇక్కడ ఇంట్లోనే మనకి ఏవైతే అవైలబుల్ ఉంటాయో ఫ్లేవర్స్ దాంతో కూడా మనము తయారు చేసుకోవచ్చు బికాజ్ ఇవి అంటే చాలా కాస్ట్లీ ఉంటే ఒక్కొక్క ప్యాకెట్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంటాయి కాబట్టి సో ఇంట్లోనే మనము లైక్ ఓవెన్తో కానీ లేకపోతే స్టవ్ మీద బుక్స్ మీద అలా చేసుకోవచ్చు ప్రెస్డ్ ఫ్లవర్స్ సో ప్రెస్డ్ ఫ్లవర్స్ ఉంటే ఎవరైనా ఈ ఫ్లోరల్ థీమ్స్ని ఇలా చేయొచ్చు అండ్ నాట్ ఓన్లీ ట్రేస్ మనం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ స్టాండ్ చూపిస్తాను ఇది కూడా ఫ్లోరల్ థీమే ఓకే సో ఈ ఫ్లోరల్ థీమ్లో నాట్ ఓన్లీ దిస్ వీ కెన్ యూస్ వరమాలా ఫ్లవర్స్ ఆల్సో సో మనము నేమ్ ప్లేట్ని మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా యూస్ చేయొచ్చు సో ఈ నేమ్ ప్లేట్ అన్నది మనం ఎక్కడైనా డెస్క్ మీద లేకపోతే ఆఫీస్ స్పేస్లో లేకపోతే టీవీ స్టాండ్ పక్కన కానీ అలా పెట్టుకుంటే చాలా గా ఉంటుంది అండ్ ఇది చాలా షైనీగా కూడా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ దట్ ఈస్ ఇయర్ రింగ్స్ సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే దీని స్పెషాలిటీ దీని డ్యూరబిలిటీ ఎక్కువ సో బయట మనం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి కొన్నప్పుడు ఏం జరుగుతుంది టూ మంత్స్లో లేకపోతే త్రీ మంత్స్లో అవి ఖరాబ్ అయిపోతాయి సో ఈ రెజిన్ ఐటెం అన్నది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు సో మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు దీని మీద వాటర్ పడ్డా ఏం కాదు అండ్ జనరల్గా బాత్ చేసేటప్పుడు కూడా ఇవి పెట్టుకోవచ్చు అంత ఈజీగా స్పాయిల్ అవ్వవు అండ్ ఇది టెన్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట అండ్ దీంట్లో మనం ఏంటంటే రకరకాలుగా మీకు నచ్చిన ఫ్లేవర్ పెట్టుకోవచ్చు నచ్చిన కలర్ యూజ్ చేయొచ్చు మీకు నచ్చిన థీమ్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ అదే మనం బయట అయితే ఇలా అవైలబిలిటీ ఉండదు కదా సో ఇలా మీకు నచ్చినట్టుగా ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ ఫ్లోరల్ పెండెంట్స్ అండ్ బ్రేస్లెట్స్ అలానే రింగ్స్ ఎస్ రింగ్స్ అనగానే నాకు కూడా గుర్తొచ్చింది మీరు మార్నింగ్ తయారు చేసిన రింగ్ ఇచ్చారు కదా ఇది కూడా ఫ్లోరల్ థీమే అండి అండ్ చాలా బాగుంది ఎస్పెషల్లీ ఇది నాకు చూడంగానే అసలు మనం తయారు చేసామా ఇది రెజినాట్ తోట అన్నట్టు కాకుండా మనం బయట ఎలా అయితే తీసుకుంటామో అలానే అనిపించింది చాలా యూనిక్ గా కూడా ఉంది చూస్తే యా బ్లాక్ అండ్ ఎల్లో ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఎస్ చూడ్డానికి కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బుక్ మార్క్ సో బుక్ మార్క్ కూడా అంటే స్టేషనరీలో జనరల్ గా రొటీన్ అనమాట ఏదైనా కోటేషన్స్ ఆరల్స్ ప్లెయిన్ కలర్స్ లో సెల్ చేస్తారు సో ఇదేంటంటే కొంచెం నేచర్ రిలేటెడ్ ఫ్లోరల్ థీమ్ ఇస్ నథింగ్ బట్ సో ఇది మనం పిల్లలకి ఒక స్కేల్లా యూజ్ అవుతుంది అండ్ బుక్ మార్క్ అండ్ డైరీస్ చేసుకోవచ్చు మనం ఫ్లోరల్ థీమ్ తో కీ చైన్స్ అలా ఏవన్నా కూడా ఈ రెజినాతో డిఫరెంట్ డిఫరెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మేకింగ్ దీని యొక్క మేకింగ్ ప్రాసెస్ ఎన్ని డేస్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో బేసిక్ ఏ థీమ్ అయినా కూడా రెజినాట్లో లో మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మనం ఒక ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే బికాస్ ఒక లేయర్ లేయర్గా వేసుకుంటూ వెళ్ళాలి అండ్ మనకు ఆ షైనీ ఫినిషింగ్ కూడా రావాలి సో ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము సో ఈ ట్రే యొక్క సైజ్ వచ్చేసి ఇలా ఫోర్టీన్ ఉంటుంది ఇట్ సైజ్ సిక్స్టీన్ ఉంటుంది సో సిక్స్టీన్ బై ఫోర్టీన్ ట్రే అండ్ దీనికి ఫస్ట్ మనం ఇక్కడ చూస్ చేసుకున్న కలర్ పర్ల్ మైకా పౌడర్ సో మైకా పౌడర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి గోల్డ్ బ్లాక్ బ్లూ స్కై బ్లూ పింక్ ఇవన్నీ సో మనం ఇక్కడ పర్ల్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం బికాస్ పర్ల్ అండ్ గోల్డ్ ఆర్ ద బెస్ట్ కలర్స్ ఇన్ రెజినార్ట్ అండ్ ఈ మైకా పౌడర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ట్రాన్స్లూసెంట్ కొంచెం మీకు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మీరు ఇట్లా చూసుకుంటే నా హ్యాండ్ కనిపిస్తుంది కదా సో మీకు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం కలర్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అండ్ ఇది చాలా షైనీగా ఉంటది మైకా పౌడర్ దీని తర్వాత కింద వచ్చేసి ఇది గోల్డ్ ఫ్లేక్స్ ఈ గోల్డ్ ఫ్లేక్స్ దగ్గర మనకు నచ్చిన ఫ్లేవర్స్ ఏవైతే ప్రెస్డ్ డ్రై ఫ్లవర్స్ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ పెట్టాలి ఎట్లా మీరు ఆ ఫ్రెష్డ్ ఫ్లవర్స్ ఇవ్వడం జరుగుతుంది కదా ఎస్ సో దీంట్లో ఇక్కడ మనం సెంటర్లో ప్లేస్మెంట్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెజిన్ పోసుకుంటాం అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ మనం ఇక్కడ నేమ్స్ రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేని మనము ఎంగేజ్మెంట్ ప్లాటర్గా కూడా యూస్ చేయొచ్చు సో దీనిపైన రింగ్ హోల్డర్స్ పెట్టి బ్రైడ్ గ్రూమ్ యొక్క నేమ్స్ అవన్నీ రాసుకొని ఒక ఎంగేజ్మెంట్ రిలేటెడ్గా కూడా మనం ఇది చేయొచ్చు అండ్ ఈ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా స్టెబిలిటీ ఎక్కువ ఓకే ఏమంటే ఇది బెండ్ అవ్వడం ఇలా జరగదు బికాస్ రెజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సో ఈ ట్రే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ అన్నది ఆపుతుంది ఎన్ని ఐటమ్స్ పెట్టినా కూడా ఇది బెండ్ అవ్వదు అంత ఈజీగా దట్ ద స్పెషాలిటీ అండ్ బ్రేక్ కూడా అవ్వదు కదా ఎస్ అవ్వదు అంటే మనం ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి వేస్తే అయితే అవుతుందండి బట్ జనరల్ గా ఇలా వేస్తే అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు ఇది ఓకే అండ్ మనం ఫ్లోరల్ థీమ్స్తో బేసిక్గా ఫోటో ఫ్రేమ్స్ చేస్తే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే రొటీన్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఒపీక్ కలర్స్తో సింగిల్ బ్యాక్గ్రౌండ్తో సెంటర్ ఫొటోస్ అలా పెడితే నార్మల్గా ఉంటుంది సో రెజినాట్లో ఫ్లోరల్ థీమ్తో చేస్తే అది కొంచెం చూడడానికి చాలా బాగుంటుంది అండ్ పెట్టుకున్నా కూడా ఎక్కడైనా వాల్ కి ఇంకా ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఎస్ అండి మీరు చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది బికాస్ ఇక్కడ చూస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్ కావచ్చు అండ్ ఆ షైనీ ఇస్తున్నాయి ఆ కలర్ కాంబినేషన్ దాంతో పాటు అట్రాక్షన్ ఆ షైనీనెస్ అనేది చూడగానే చాలా కొత్తగా ఉన్న ఫీలింగ్ అయితే తెలుస్తూ ఉంటుంది మనం ఈ ఫ్లోరల్ థీమ్ తో ఏ ఐటమ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ జ్యువెలరీ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రేస్ క్లాక్స్ ఏమన్నా చేయచ్చు స్పెసిఫిక్ గా దీనికి అంటూ ఏమి ఉండదు అలాగే సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంది మీ టూ డే క్లాస్ గురించి కావచ్చు లేదంటే వర్మాల కావచ్చు ఫుల్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునే ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు అండ్ ఈ క్లాస్ లో మీరు దేని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని మీరు సంప్రదిస్తే అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో బేసిక్ గా మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి టూ డే క్లాస్ వచ్చేసి మంత్లీ ఎవ్రీ సాటర్డే సండే క్లాసెస్ జరుగుతుంది అండ్ కమింగ్ టు ఫుల్ కోర్స్ మనకి ఫోర్ డే క్లాసెస్ అనమాట సో ఈ ఫుల్ కోర్స్లో ఏంటంటే అన్ని ఐటమ్స్ అనేవి కవర్ అవుతాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ కూడా కవర్ అవుతుంది అండ్ ప్రతి ఐటెం కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఇందులో మనం కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి స్పెసిఫిక్గా మీకు ఓన్లీ వరమాల ప్రిజర్వేషన్ కావాలి అనుకుంటే అలా కూడా క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్కి మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ రిజర్వేషన్ సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ సో కింద అవుతున్న నెంబర్ ని మీరు సంప్రదిస్తే ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎనీ డేస్ క్లాస్ టైమ్ డేట్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది అండి సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి